वेलकम टू माय चैनल रितुस टेल्स। सो ईरोज वीडियो वच्चेसर की कुकिंग वीडियो। मनम कुकिंग एम चेयाले सिंपल गा ईजी गा अनुकुने सर की जस्ट नाकु ओक चटनी आइडिया वच्चिंदी। जस्ट 10 मिनट्स लो अयिपोद्दि। कैप्सिकम पेरुगु पच्चडी। सो आ वीडियो चूसेयंडि फुल गा प्रोसेस लोकि वेल्पोदाम। लेट्स गेट स्टार्टेड। ముందు ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చూద్దాం. క్యాప్సికమ్, పెరుగు, చిల్లీ, సాల్ట్, ఆయిల్, కర్రీ లీవ్స్, జీలకర్ర, ఆవాలు అండ్ ఇంగువ. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ముందు ప్యాన్ హీట్ చేసుకొని ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి ఫ్రై చేశాను కాసేపు. తర్వాత క్యాప్సికమ్ యాడ్ చేసి జస్ట్ ఓన్లీ 3 to 5 మినిట్స్ ఫుల్గా కంప్లీట్గా మనం క్యాప్సికమ్ అనేది ఫ్రై చేయకూడదు. సో దాని టేస్ట్ పోతుంది అన్నమాట. సో ఓన్లీ 3 to 5 మినిట్స్ మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం ఇంగువ యాడ్ చేసుకుంటాం. కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి దీంట్లో, సో దట్ టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో క్యాప్సికమ్ చల్లారేలోపు మనం పెరుగు తాలింపు అనేది పెట్టుకుందాం. ఇక్కడ పెరుగుని బాగా విస్క్ చేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ బాగా విస్క్ చేసుకోవాలి. ఎక్కువ కలుపుకోవాలన్నమాట. బాగా స్మూత్గా అయిపోవాలి పెరుగు, సో దట్ బాగుంటుంది స్మూత్గా తినడానికి బాగుంటుంది అన్నమాట. ఇక్కడ నేను ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను పెరుగులోకి తాలింపు కోసం. అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి వేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను. మీకు కారం ఎక్కువ కావాలంటే మీరు చిల్లీస్ ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా ఎండుమిర్చిలో కూడా ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ మా ఇంట్లో కారం తక్కువ తింటారు. సో నేను ఓన్లీ 3 చిల్లీస్ యూజ్ చేశాను. మీకు కావాలంటే 5 చిల్లీస్ యూజ్ చేస్తే చాలా కారంగా ఉంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అలాగే ఈ చట్నీ మీరు తినే ఒక 2-3 అవర్స్ ముందు చేసుకోండి. సో పెరుగు పులుస్తుంది, బాగా ఊరుతుంది కూడా, చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. సో ఒక 2 అవర్స్ ముందే, ఎప్పుడైతే మార్నింగ్ అయితే మార్నింగ్, ఈవినింగ్ అయితే ఈవినింగ్, ఒక 2-3 అవర్స్ ముందు చేసేసుకోండి. ఇప్పుడు తాలింపుని పెరుగులో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ చేసేయాలి, గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న క్యాప్సికమ్ని పెరుగు తాలింపులోకి యాడ్ చేసేసుకుంటున్నాం. మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోండి అండ్ మన డిష్ రెడీ అయిపోయింది. సో వీడియో మొత్తం చూసారు కదా, మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ కామెంట్. అలాగే నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ అనేది నొక్కండి. సో దట్ నెక్స్ట్ టైం నా వీడియో ఏదైనా అప్లోడ్ అయితే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.